భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. పరంధామా, నా మనసు వ్యాకులత చెందుచున్నది, అయినను తమ నామమునే జపించుచున్నది. నేను మేల్కొని ఉన్నను, నిద్రించుచున్నను. నా మనసు పదే పదే తమ నామమునే స్మరించుచున్నది. నా మనసు తారక నామమునే జపించుచున్నది. ఈ సమస్త ప్రపంచము, సకల సృష్టి ఈ మంత్రమునే జపించుచున్నట్లుగా గోచరించుచున్నది. ఓం విష్ణవే నమః. 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 ప్రణామములు పరంధామా. కళ్యాణమస్తు పుత్రి. తమరి దర్శన భాగ్యము కలిగించి నన్ను అనుగ్రహించి తిరి ధన్యురాల నైతిని పరంధామా, ధన్యురాల నైతిని. ఖయాతు, నీ యొక్క భక్తితో మమ్ము వశం చేసుకున్నాము. మేము నీ భక్తి కారణంగా నీకే భక్తులమయ్యాము. తమరు నన్ను లజ్జితురాలను చేయకండి పరంధామా, తమరు నా భగవంతులు. మా దృష్టిలో భక్తుడు భగవంతుడు సమానం. వారి వారి భక్తిని అనుసరించి మేము కూడా భక్తునిగా మారిపోతుంటాము పుత్రి. అటుల వచించవలదు పరంధామా, తమరు మా స్వామి, మేమందరము తమ సేవకులము. ఎప్పుడైతే ఒక భక్తుడు భక్తి మార్గంలో లీనమై పయనిస్తాడు, అప్పుడా భక్తుడు మాకు భగవానుడవుతాడు. మేము ఆ భక్తునికి భక్తునిగా మారిపోతాము. ఒక భక్తుడు ఎప్పుడైతే భక్తి యొక్క చరమసీమకు చేరుకుంటాడు, అప్పుడు భక్తుని భగవంతుని వేరు చేయుట బహు కష్టసాధ్యమైపోతుంది పుత్రి. కావుననే శ్రద్ధ కలిగినట్టి మా యొక్క భక్తునికి స్వయముగా మేమే దర్శనమిచ్చేదాం. మేము మా భక్తుల యొక్క అన్ని కోరికలను వారి యొక్క దాసులవలే వారి ఆజ్ఞ మేరకు సదా పాటిస్తూ ఉంటాం. కావుననే హే పుత్రి, నీవు మా దర్శనం కోరి ఆజ్ఞాపించినంతనే మేము దర్శనం కలుగజేశాం. భగవంతునికి ఆజ్ఞయా? లేదు పరంధామా, అంతటి దుస్సాహసము నేను ఎటులు చేయగలను? తమకు నేను విన్నవించుకుంటుని. నీవు నీ యొక్క భక్తి కారణంగా మహాత్మురాలవయ్యావు, కావుననే నీవు మా యొక్క పరమ భక్తుడైన ప్రహ్లాదునికి మాతవు కాబోతున్నావు. పుత్రి, ఇప్పుడు నీవు ఒంటరి దానవు కావు, సకల జగత్తు నీ చెంత చేరినది. మా భక్తులందరూ నీ కుదయించబోవు పుత్రునికి స్వాగతమిచ్చుటకు ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
గురుదేవా, ప్రహ్లాదుడు జన్మించాడు. జై విష్ణుదేవాయ నమః. జై గంగామాత. జై. పుత్రీకయాదు, ధన్యురాలవు. నీవిప్పుడు అసురకులమును ఉద్ధరించు వానికి జన్మనిచ్చితివి. నీకు పరంధాముని పరమభక్తునికి మాతయగునట్టి గౌరవము సంప్రాప్తించినది. పుత్రీకయాదు, ఈ బాలకుడు ఆనందదాయకుడు. సంపూర్ణ అసురకులము భక్త ప్రహ్లాదుని ద్వారా దివ్యానందమనిడి అమృతమును గ్రోలి తృప్తి చెందుతుంది. ఈ దివ్య బాలకుడు తాను జన్మించుటకు ముందే పరంధాముని ఆశీర్వాదమును పొందినాడు. ఈ బాలకుని భక్తి ముల్లోకముల యందు తప్పక కొనియాడబడుతుంది. వీక్షించు, తన మాత యొక్క ఒడిలో నిదురించవలెనని ప్రహ్లాదుడెంత వ్యాకులపడుచున్నాడో.